ఏపీలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. చిత్తూరు జిల్లాలో ఏకగ్రీవాలు మినహా మిగిలిన చోట్ల ప్రచారం జోరు పెరిగింది. మదనపల్లి మున్సిపాలిటీ 6వ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ప్రసాద్ బాబు ప్రచారం నిర్వహిస్తున్నారు. మదనపల్లి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం శివాజీనగర్, గొల్లపల్లి రింగ్ రోడ్, పద్మావతి కళ్యాణ మండపం ప్రాంతాల్లో ఇంటింటికీ తిరుగుతూ వైఎస్ఆర్సీపీని గెలిపిస్తే వార్డులో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపడతామన్నారు. వందలాది మంది స్వచ్ఛందంగా తనతో పాటు ప్రచారంలో పాల్గొంటూ తనకు ఎంతో ఉత్సాహం ఇస్తున్నారని చెప్పారు. ఓటర్లలో ఉత్సాహం చూస్తుంటే గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. జగనన్న ప్రవేశపెట్టిన నవరత్నాలు ప్రతి ఇంటికి చేరాలంటే వైఎస్ఆర్ పార్టీని గెలిపించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశయాలకు అనుగుణంగా ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే నవాజ్ బాషా ఆశీస్సులతో 6వ వార్డులో విజయం తనదేనంటున్నారు. పేరు ప్రసాద్ బాబు. 6వ వార్డు వైసీపీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఎమ్మెల్యే నవాజ్ బాషా గారు, అట్లే ఎంపీ మిథున్ రెడ్డి గారి సహకారంతో మా జిల్లా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మాకందరికీ వైఎస్ఆర్ పార్టీ తరఫున టికెట్ రావడం జరిగింది. ఇంటింటికి ప్రచారానికి ఈరోజు 3 రోజులు జరుగుతున్నది. ఈ 3వ రోజుకి ఏ ఇంటికి పోయినా అయ్యా జగనన్న మాకు దేవుడు, ఆయన పెట్టిన అభ్యర్థికే మేము ఓటేస్తామని బ్రహ్మరథం పడుతున్నారు. ఆయన పెట్టిన నవరత్నాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయి. అందుకనే ఈరోజు ఈ రాష్ట్రంలో ఇంకా 20 ఏళ్ళు ఇలాంటి ముఖ్యమంత్రి మాకు కావాలని ప్రతి ఒక్కరూ వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఆనందంగా నువ్వు ఇంటింటికి తిరుగుతూ ఉంటే నువ్వేం తిరగదునైనా నువ్వు ఇంటికి పో, నీకు ఓటేసి గెలిపించే బాధ్యత మాది. జగనన్న ఆశీస్సులు మాకు ఎల్లవేళలా ఉండాయని ప్రతి ఒక్కరు కూడా జగనన్నను అభినందనలు తెలియజేస్తూ బ్రహ్మరథం పడుతుంటే మాకు మాత్రము ఈ మదనపల్లి నవాజ్ బాషా గారు మాట ఇచ్చారు. ఈ ఏరియాలో గతంలో డెవలప్మెంట్ పెద్దగా జరగలేదు. గతంలో టీడీపీ గవర్నమెంట్ ఉండడం వల్ల ఈ ఏరియా అంతా వైఎస్ఆర్ పార్టీ అనే ముద్ర వేసి ఈ ఏరియాలో పెద్దగా డెవలప్మెంట్ చేయలేదు. ఆ డెవలప్మెంట్గా ఇప్పుడే దగ్గరలోనే 45 లక్షలకు ఓన్లీ డ్రైనేజ్ మాత్రమే శాంక్షన్ చేయబడింది. అది కూడా దగ్గరలో నిర్మిస్తాం. గతంలో 2 నెలల కిందట సీసీ రోడ్లు కూడా నిర్మాణం చేసినాం. ఇక ముందు కూడా ఈ వార్డులో వాటర్ ప్లాంట్ కూడా ఒకటి పెట్టాలని నిర్ణయించినారు ఎంపీ గారు. అది కూడా మేము గెలిచిన వెంటనే తాగునీటి మినరల్ వాటర్ ఖచ్చితంగా వాటర్ ప్లాంట్ పెట్టిస్తాం. ఇంకా చిన్న చిన్న సమస్యలు కానీ ఏముంటే కూడా ఎల్లవేళలా మీ అందరికీ అందుబాటులో ఉండి మీ ప్రసాద్ బాబు అనే నేను ఖచ్చితంగా సర్వీస్ చేసి మీ సేవ చేస్తానని కృతజ్ఞతతో ఈరోజు తెలుపుతున్నాను. ఖచ్చితంగా ఈ జగనన్న నవరత్నాల పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయి. ఎక్కడన్నా చిన్న చిన్న మిస్టేక్స్ ఏదైనా ఉంటే కూడా వాలంటీర్స్ ద్వారా నేను ఎంక్వైరీ చేసుకుని ఇంటింటికి తిరిగి ఎలక్షన్ అయిపోయి నేను గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఈ సమస్యలన్నింటినీ పూర్తి చేస్తాను. నిత్యం అందుబాటులో ఉండి కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఎల్లవేళలా ప్రజాసేవలోనే ఉంటాం. ఇంతకుముందు ఇది 5వ వార్డుగా ఉండింది గొల్లపల్లి, ఇప్పుడు 6వ వార్డుగా విభజించినారు. ఈ 6వ వార్డుకు ఇంకా ఎక్స్ట్రా ఏరియాలన్నీ పద్మావతి కళ్యాణ మండపం బ్యాక్ సైడు, పోలేరమ్మ గుడి ముందర, ఈసేవ క్రాస్, రాజాదర్ స్ట్రీటు, ఇవన్నీ కూడా వీటిని కలిపినాయి కాబట్టి ఇవన్నీ ఎక్కడెక్కడ ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ వెంటనే కూడా గెలిచిన తర్వాత నేను ఎల్లవేళలా అందుబాటులో ఉండి ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేస్తాం. ఖచ్చితంగా అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీని బ్రహ్మరథం పడుతున్నారు.
కాబట్టి మాకైతే జనాలను చూస్తూ ఉంటే ఆనందంగా ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ గవర్నమెంట్ ఇంకా 10 సంవత్సరాలు కాకపోతే 20 సంవత్సరాలైనా ఇదే గవర్నమెంట్ ఉంటుందని తెలియజేస్తూ మొత్తం కూడా ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా వెంటనే పరిష్కరించేదానికి ఎల్లవెల్లలా నేను ఉంటానని చెప్పిందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మాకు ఈరోజు చాలా అత్యంత సన్నిహితులు ఈ వార్డులో నాకు ఎస్ రెడ్డప్ప అనే ఆయన, నరేష్, రమేష్, పూజారి రమేష్ అన్న ఎక్స్ కౌన్సిలరు, ఈ వార్డులో అందరూ కూడా నాకు సహకరిస్తూ చాలా ముందుకు తీసుకొని పోతూ ఈ వార్డును అభివృద్ధి పదంలో నడిపించేదానికి వాళ్ళకి అందరి సహకారం తీసుకొని నేను ఎల్లవెల్లలా వాళ్లకు ఈరోజు ఏదైతే ప్రామిస్ చేస్తున్నామో ఈరోజు నా వెంట తిరిగి కష్టపడుతున్న వాళ్ళందరినీ కూడా భవిష్యత్తులో వాళ్ళని గుర్తుపెట్టుకొని వాళ్ళకి ఎలాంటి సమస్య వచ్చినా వాళ్ళు కానీ వాళ్ళ తరఫున కానీ వాళ్ళందరూ కూడా నేను దగ్గరుండి సమస్యలు సాల్వ్ చేస్తానని. కాబట్టి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వేయించి అత్యధిక మెజారిటీతో ఈ ప్రసాద్ బాబు అనేవాడిని గెలిపించాల్సింది ప్రార్థిస్తూ జై హింద్, జై జగన్.